ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రార్థన రిక్వెస్ట్ అండి నేను ఈ సమయంలో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మరి రాష్ట్రీయ అధ్యక్షునిగా ఈ విన్నపాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నానండి క్రైస్తవ సమాజం కోసం ఖచ్చితంగా మనం ప్రయాసపడాలి దేవుని సేవలో లేక దైవికమైనటువంటి విషయాల్లో మనం కాస్త నిందలు పడినా పర్వాలేదు ఇబ్బందులు పడినా పర్వాలేదు అనారోగ్యం పాలైన పర్వాలేదు ఆర్థికంగా నష్టపోయినా పర్వాలేదు ఏసైకి ఎప్పుడు మనం మహిమతి ఇచ్చే పిల్లలుగానే మనం జీవించాలి అన్నది నా తీర్మానం అయితే విషయం ఏంటంటే మన వికేఆర్ విజయ్ కుమార్ అండి హైదరాబాద్లో ఉండేటువంటి వికేఆర్ని విజయ్ కుమార్ సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు అన్న వార్తా కథను నాకు చేరిందండి సో ఎందుకు చేశారు అన్నదాని గురించి మనం పరిశీలన చేస్తే మరి బహుశా ఒక నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటున్నానండి దాదాపుగా మూడు నాలుగేళ్ల క్రితం అయి ఉండొచ్చు భరత మాతకు ఎంతమంది భర్తలు అన్న ఆ సంబోధనతో ఆయన మాట్లాడటం జరిగింది దాని మీద హిందూ సమాజం స్పందించి ఏదో కేసు పెట్టడం జరిగిందండి ఆ సమయంలోనే సో బహుశా అది కోర్టులో నడుస్తున్నట్టుగా ఉంది నాకంత క్లియర్గా ఆ విషయాలు తెలియవు కానీ దానికి సంబంధించి ఇప్పుడు మరి అరెస్ట్ వారెంట్ వచ్చింది బహుశా అది కస్టడియల్ అనుకుంటానండి అరెస్ట్ వారెంట్ వచ్చింది అన్న సంగతి నాకు తెలిసిందండి సో దీని విషయంలో వాస్తవంగా మరి విజయ్ కుమార్ అరెస్ట్ కాగానే మరి హిందూ సోదరుల నుంచే ఒక సోదరుడు నాకు ఫోన్ చేయటం జరిగింది ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను వేరే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయటం జరిగింది ఆ తర్వాత పీటర్ పీటర్ బ్రదర్తో మాట్లాడానండి ఆ తర్వాత బొబ్బిలి సత్యం బ్రదర్తో మాట్లాడటం జరిగింది యాక్చువల్గా ఆయనకు తెలిసిన వెంటనే నాకు ఫోన్ కాల్ చేశాడు నేను వేరే బిజీలో ఉండటం వల్ల నేను ఆ ఫోన్ కాల్ చూసుకోలేదండి తర్వాత దానికి సంబంధించిన విషయాలను చెప్పడానికే ఆయన నాకు ఫోన్ చేశారు తర్వాత బొబ్బిలి సత్యం బ్రదర్ మీకు తెలుసు కదా ఆయన కూడా మరి హైకోర్టు లాయర్గా పనిచేస్తున్నారు సో ఆయన చెప్పారండి దీని విషయాలని కూడాను ఇలా ఇలా జరిగిందన్న మరి ఇలాగ బ్రదర్ బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందా లేకపోతే పనిష్మెంటు శిక్ష అనేటువంటిది అనుభవించాలా అట్లాంటి విషయాలు మరి పూర్తిగా మనకు తెలియదు అయితే జరిగిన మాట అయితే వాస్తవం అంట ఇలాగ అరెస్ట్ అయ్యారన్నది ఐదు సుమారుగా ఐదు ఆరు మధ్య జరిగిందన్నట్లుగా ఆ సోదరుడు నాకు చెప్పడం జరిగిందండి తర్వాత పీటర్ బ్రదర్కి చెప్పాను ఆయనకి తెలియదండి ఆయన అన్న మరి నేను కనుక్కుంటానని చెప్పారు తర్వాత మళ్ళీ నేను తిరిగి కాల్ చేయటం జరిగింది ఆ పీటర్ బ్రదర్ చెప్పింది ఏంటంటే జరిగిన మాట వాస్తవేనన్నా మరి ఇట్లాగా నేను బయలుదేరబోతున్నానని ఆయన చెప్పారండి యాక్చువల్గా నన్ను కూడా రమ్మని ఆయన పిలిచారు మీకు తెలుసు కదా కాస్త అంత హెల్త్ సరిగా నాకు లేదు ప్రార్థన చేస్తాను బ్రదర్ అని చెప్పానండి సో టోటల్గా విజయ్ కుమార్ యొక్క విడుదల కోసం లేదా బెయిల్ రావటం కోసం దేవుని పక్షంగా మనం ప్రార్థనలు చేద్దాండాయి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ విషయాలన్నీ ప్రక్కన పెట్టేసేయండి రీసెంట్గా జరుగుతున్న విషయాలన్నీ పక్కన పెట్టేసేయండి ఇది ఒకవేళ అజయ్ బాబు ఆ విజయ్ కుమార్ మధ్య వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి విషయాలండి యాక్చువల్గా నేను వాటిలో తలదోర్చకూడదనే నేను మౌనంగా ఉన్నాను ఈ విషయాల్లో క్షమించండి ఆ విషయాలు నేను ప్రస్తావన చేయాలని నేను కోరుకోవట్లేదు ఆ విషయాల గురించి ఎక్కువ మాట్లాడాలని నేనైతే భావించట్లేదండి సరే టీ కప్పులో తుఫాన్ లాంటివి మన క్రైస్తవ సమాజంలో వచ్చినటువంటి చిన్న చిన్న వివాదాలు అవి అణిగిపోతాయి ఓకే అండి వాటిని పక్కన పెట్టండి అయితే ఇది క్రైస్తవ్యం వర్సెస్ హిందుత్వం అన్నట్లుగా జరిగినటువంటి ఇష్యూ అండి కొన్ని సంవత్సరాల క్రితం కాబట్టి మరి హిందూ సమాజంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మరి బైబిల్ గురించి కామెంట్ చేశారండి క్రైస్తవ్యం గురించి ఎంత దుర్భరంగా దౌర్భాగ్యంగా ఎంత నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి ఎంత అవమానకరంగా మాట్లాడారండి సో కనుక ఎంతో నీచంగా దేవుడి గురించి మాట్లాడారండి ఒక విధంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉన్నారండి ఆ ఆ కాలంలోనే అనుకుందాం ఇప్పుడు కాదండి జరిగిపోయినటువంటి కాలంలోనే సో అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విషయం కామెంట్ చేస్తూ మరి భరతమాతకి ఎంతమంది భర్తలు అన్న రీతిన ఆయన చేసినటువంటిది ఆ చిన్న ముక్కే కట్ చేసి ఆయన ఇరికించే ప్రయత్నం చేశారు ఆ టైంలో సరే ఏదేమైనా ఆయన ఫ్లోలో మాట్లాడుంటారండి అలా మాట్లాడుకుంటుంటే బాగుండేదే అని నాకు అనిపించింది ఇది యదార్థం సరే అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా అప్రస్తుతం అండి ఒక విధంగా క్రైస్తవ సంబంధితంగా క్రైస్తవ పక్షంగా మాట్లాడటానికే ఆయన ఆ రోజున తీర్మానించుకొని మరి ఆయన మాట్లాడాడండి ఓకే కనుక హిందువుల్ని ఏదో కించపరచాలని మన దేశాన్ని ఏదో అవమానపరచాలని ఆయన భావించి మాత్రం ఆయన మాట్లాడలేదు ఖచ్చితంగా ఆ దేశాన్ని గౌరవించే వ్యక్తే మన క్రైస్తవ సమాజం అంతా మన దేశాన్ని ప్రేమిస్తారు మన దేశాన్ని గౌరవిస్తారు మన దేశం వర్దిల్లాలని దినదినం ప్రార్థన చేస్తారు క్రైస్తవ సమాజం అంతా కూడా ఓకే అండి కనుక మరి మన సోదరుడు ఈ విషయంలో అరెస్ట్ అయ్యాడు కనుక నేను ఖచ్చితంగా స్పందించాలని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి నేను స్పందిస్తున్నానండి మరి వీకేఆర్ విజయ్ కుమార్ కోసం ప్రార్థన చేయండి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక వీడియో రూపంలో కాకపోయినా ఆడియో రూపంలో నాకు తెలిసినటువంటి విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డకు సహాయం చేస్తాడు ఆ బిడ్డను విడిపిస్తాడు ఆమెన్ Thank you. God bless you.